గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు డినర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం అరసవెల్లి వెళ్ళబోతున్నాము. సో అరసవెల్లి వెళ్ళబోతున్నాము, అక్కడ మొత్తం వీడియో తీస్తాను. అరసవెల్లి చాలా పెద్ద ఫేమస్ అన్నమాట. అరసవెల్లి టెంపుల్ సూర్యనారాయణ స్వామి. అండ్ దానికంటే ముందు మనం ఇంకొక వ్లాగ్ అయితే చేయబోతున్నాము. అంటే సుభద్రాపురం అనేది ఫేమస్ టిఫిన్ సెంటర్. శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, వైజాగ్ నుంచి కూడా అక్కడికి వచ్చి తింటారనమాట. అంత ఫేమస్ అనమాట. సో ఈరోజైతే అదంతా షూట్ చేయబోతున్నాను. సో మీరైతే కంటిన్యూగా వాచ్ చేసేయండి. దాని తర్వాత ఇంకా చాలా వ్లాగ్స్ అయితే ఉన్నాయి, అటు చెయ్యాలి. శ్రీకాకుళంలో ఓ ట్రైబల్ ఏరియాకి అయితే వెళ్ళబోతున్నాము, మోస్ట్ అడ్వాన్స్డ్ ఏరియా అని చెప్పచ్చు. వాళ్ళైతే దుంపలు మాత్రమే తింటారు, అంతే. కరెంట్ ఉండదు, ఏముండదు అనమాట అక్కడ. సో ఈ వీడియోస్ అన్నీ మన ఛానల్లో కావాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇక లేట్ ఎందుకు, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రండి, ఫస్ట్ ఇక్కడ నుంచి రూట్ అయితే మనకి విజయనగరం నుంచి అరసవెల్లి ఎలా వెళ్ళాలనేది మొత్తం మోటోలో చేస్తాను. కమ్ ఆన్, లెట్స్ హ్యావ్ ఎంజాయ్ దిస్ బ్లాగ్. సో మనమైతే రెడీ అయిపోయినాం, వాచ్ పెట్టేసినాం, ఇంకా డ్రెస్ వేసేసినాం. సో ఇదొకటి పెండింగ్ ఉంది, ఇదొకటి ఇట్లా వేసుకొని ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇక మొదలెడదామా అనేసి అయితే స్టార్ట్ అయిపోదాం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు డినర్ వరల్డ్. ఈరోజు అయితే మనము అరసవెల్లి వెళ్ళబోతున్నాము, అరసవెల్లి టెంపుల్ అయితే షూట్ చేస్తున్నాము. సో దాంతోపాటు మధ్యలో సుభద్రాపురం దగ్గర ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉంది. సో నాకు క్లియర్గా తెలియదు ఆ టిఫిన్ సెంటర్ ఎక్కడుంది అనేది, కాకపోతే చాలా ఫేమస్ అనమాట. సో అక్కడికి వెళ్ళినాక టిఫిన్ రేట్లు ఎలా ఉంటాయి, ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అయితే సో ఈరోజు మనం చూడబోతున్నాము. సో ఇంకా లేట్ ఎందుకు, వెళ్దాం రండి. సో ఇప్పుడైతే మనం కోట జంక్షన్ దగ్గర ఉన్నాము. అట్లా ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి, కోట జంక్షన్. ఇదే కోట జంక్షన్ అండి. అక్కడ ఒక మసీద్ ఉంటుంది, ఇక్కడ చూడండి మసీద్, ఇక్కడ ఒక మసీద్ ఉందన్నమాట. సో వెళ్దాం రండి. ఇంకా ఇదే ఫ్రెండ్స్ కోట జంక్షన్. ఫ్రెండ్స్ ఆల్రెడీ మన వీడియోస్లో ఉంటుంది కోట, రాజుగారి కోట. ఫ్రెండ్స్ ఇదైతే మనం కోట జంక్షన్ అండి. కోట జంక్షన్ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాము. సో మనం అయితే అరసవెల్లి వెళ్ళబోతున్నాము. సో అక్కడ ఎలా ఉంటుంది అనేది మొత్తం ఈ రోడ్డు అంతా వ్లాగ్ చేస్తాను నేను. సో మోటో వ్లాగ్ చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. టిఫిన్ అంటే చాలా ఫేమస్, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ నుంచి అయితే వస్తారు చాలామంది. సో ఇది చూసుకొని అది పనిలో పని మనం శ్రీముఖలింగం కూడా వెళ్దాము. సో చూద్దాం ఈరోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఎన్ని వీడియోలు చేయగలము ఏంటి అనేది చూద్దాం రండి. ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి. ఈరోజు మంచిగా జర్నీ జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా మొదలెడదామా, ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం మనము. అరసవెల్లి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇదంతా మోటో వ్లాగు కోట జంక్షన్ నుంచి. పొద్దు పొద్దున్నే టిఫిన్ సెంటర్లు అయితే ఓపెన్ అయిపోయాయి ఇక్కడ, టీ స్టాళ్ళు, టిఫిన్ సెంటర్లు. కానీ మనమైతే డైరెక్ట్ అరసవెల్లిలో టిఫిన్ చేద్దాం. అరసవెల్లి కాదు, సుభద్రాపురం. మార్నింగ్ ఎవ్రీబడి. సో మనమైతే అరసవెల్లి వెళ్ళబోతున్నాము. సో అరసవెల్లి వెళ్ళబోతున్నాం కాబట్టి. సో ఇది మా గల్లీ విజయనగరంలో. సో ఇక్కడ నుండి అయితే నేను స్టార్ట్ అవుతున్నాను, కోట జంక్షన్ నుంచి అయితే. సో ఎలా ఉంటుంది అరసవెల్లి వ్లాగ్ అనేది ఈ వీడియోలో మీరు మొత్తం చూడబోతున్నారు. సో వెళ్దాం రండి, ఇంకా లేట్ ఎందుకు. మొత్తం మా గల్లీలోంచి వెళ్తున్నామన్నమాట ఇప్పుడు అరసవెల్లి. ఆ మధ్యలో సుభద్రాపురం టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది, అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ అరసవెల్లి స్టార్ట్ అయిపోదాము. ఇలా వెళ్ళాలి మొత్తం. పొద్దు పొద్దునే అందరూ బట్టల షాపులు, ఐరన్ షాపులు అన్నీ ఓపెన్ అయిపోయినాయి, టిఫిన్ సెంటర్లు ఓపెన్ అయిపోయినాయి. ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలనుకుంటాను రూటు. ఇట్లా ముందుకు పోతే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంటుందండి. సో వాడికి తెలియదు నేను అరసవెల్లి వెళ్తున్నానని. సో చూడండి పొద్దు పొద్దున్నే గేదెలు, ఆవులు అన్నీ ఇక్కడే ఉన్నాయి, పడుకున్నాయి. పొద్దు పొద్దున్న ఇంకా బద్ధకం తీరలేదేమో వాటికి. సో మనమైతే అరసవెల్లి వెళ్ళిపోతున్నాము.
సో ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను అరసవెల్లి వెళ్ళాలి, బ్లాగ్ చేయాలి అని. కానీ మరి అదృష్టం లేదో మరి ఏంటో, మరి ఈరోజు అనుకుంటున్నాను. ఈ ఎంతవరకు అవుతుందో చూడాలి. ఈ వితౌట్ బ్రేక్స్ వీఆర్ గోయింగ్ అండ్ అటు సైడ్ నుంచి అయితే బస్సు వచ్చేస్తుంది. బ్రేక్ వేసి ఎంత టైం అయితే మనకు లేదు, అరసవెల్లి వెళ్ళిపోతున్నాము. మొత్తం ఇక్కడైతే ఒక చర్చ్ ఉంది, యేసుక్రీస్తు ప్రార్థన మందిరము. సో మోటో లాగా అనుకుంటారు కానీ చాలా ఈజీ ఏమో అనుకుంటారు కానీ చాలా కష్టం అండి. సో ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ మోటో వ్లాగ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది, కానీ వ్యూస్ రావట్లేదు. మీరు కొంచెం సపోర్ట్ చేయండి కదా, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియోస్. లైక్ చేస్తే ఏమైనా అవుతుందా అండి? ఏమవుతుంది, బటన్ ఒకటి నొక్కేస్తే చాలు లైక్ అని టక్కుమని సౌండ్ వస్తుంది అంతే కదా. ఆ సౌండ్కి ఛార్జింగ్ అయిపోద్ది, నేను నొక్కను అని బ్యాటరీ అయిపోద్ది ఛార్జింగ్ అని అంటే కష్టం కదండి. ఇంకా మెయిన్ రోడ్డు అయితే వచ్చేసాం మనము. ఒకసారి చూసుకుందాం మ్యాప్, మ్యాప్ చూసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. సూర్యుడు అయితే వచ్చేసాడండి. సూర్యుడు మనతో పాటు ఈరోజు జర్నీ చెయ్యాలనుకుంటున్నారంట. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తారన్నారు సూర్యుడు అయితే. సో ఇది చూడొచ్చు, సాగర పాలక సంస్థ. మరి ఏంటో ఇది సాగర పాలక సంస్థ, చాలా పెద్ద చెరువు అండి ఇది, బీభత్సంగా ఉంది చెరువు. అలా రంగుల రంగుల రకాల రకాల జమ్ము అంట, జమ్ము అని మెన్షన్ చేస్తున్నారు ఊరి పేరు. అండ్ చెరువు అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. చాలా పెద్ద చెరువు, రోడ్డు మధ్యలో పేడ. మన వెనకైతే బస్సు వచ్చేస్తుంది, హార్న్ మీద హార్న్ కొడుతుంది. మనకైతే ఇట్ ఈస్ లైక్ ఇరిటేషన్ లాగా ఉంది, కానీ ఏం చేస్తాం, బస్సు వాడు వాడికి మన బాధలు అర్థం కాదు. వెళ్దాం మనము. సో ఈ రూట్లో ఈ కుక్క పిల్ల చూడండి, ముద్దు ఉంది కదా, పొట్టి కుక్క. ఓహో, పొద్దు పొద్దున్నే మటన్లో చికెన్లో అబ్బబ్బబ్బో మొత్తం కోసి కోసి పడేస్తున్నారు. మటన్ అయితే గుండ గుండ చేసేస్తాడు కైమా గల. నో, ఎద్దులు ఎద్దులు వచ్చేసినాయి. బస్సు ఎదురుగా బస్సు, ఎద్దులు మధ్యలో మనము. ఎస్, ఇంకా ఇక్కడ ఏదైతే రూట్ అయితే మ్యాప్ కనిపిస్తుంది మనకి, రూట్ చింతపల్లి, నాతవలస, డెంకాడ, నేషనల్ హైవే, కుమిలి. సో ఈ అన్ని రూట్లు అయితే మనం దాటుకుంటూ అరసవెల్లి అయితే పోతున్నాము. భారత్ పెట్రోల్ బంక్ అయితే ఉంది, మనం ఇక్కడ పెట్రోల్ వేయించుకుందాము. సో పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాము, పెట్రోల్ వేయించుకుందాం ఇప్పుడు. సో ఎంత అన్న పెట్రోల్ ఎంత ఉంది, పెట్రోల్ రేట్ ఎంత? 110. 111 రూపాయలు ఉందంట. సో వేయండి 499 అయ్యండి. నాజల్ లాక్ చేయది. ఏది డెన్సిటీ కనబడదా, ఇది లగడ ఉందదా, అదేనా డెన్సిటీ అంటే, అదేనా ఇదే అవతల ఉన్నది డీజిల్కే. 499, 445 కింది. గైస్ ఇప్పుడే అయితే మనము ఒక పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము, ఒక 500 అయితే కొట్టాము. సో ఈరోజు ఆల్మోస్ట్ ఒక 400 కిలోమీటర్లు తిరగాలి. సో ఆల్రెడీ పెట్రోల్ అయితే ఒక 2 లీటర్లు అయితే మన దగ్గర ఉంది. సో ఐ థింక్ 4:49 అయితే ఎక్కింది, 4 లీటర్లు 49 పాయింట్లు. సో వెళ్దాం, స్టార్ట్ అయిపోదాం రండి. సో వీల్స్ అయితే చెక్ చేసుకోవాలి ఒకసారి, మనం ట్రెక్కింగ్కి వెళ్తున్నాం కదా, ఎందుకంటే చాలా దూరం అయితే వెళ్తున్నాము. సో వీల్స్లో ఎయిర్ ఉందా లేదా అనేది సరిగ్గా చెక్ చేసుకోవాలి. సో తర్వాతే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. సో గాయ్స్ మనం పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము, పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట.
మొత్తం లోకల్ రూట్ అన్నమాట ఇదంతా. సో లూప్ లైన్ నుంచి అంటే ఇది హైవే లాగా కనిపిస్తుంది, కాకపోతే మొత్తం పల్లెటూరు లాగా ఉన్నాయి అంతా. ఈ లోపలలోంచి మనమైతే వెళ్తున్నాం అన్నమాట. ఎక్కడికి? అరసవెల్లి. బాగుంటుంది రూట్ మొత్తం చూపిస్తాను మీకు, రండి. ఎలా ఉంటుంది ఏంటనేది మీరే చూడండి. మొత్తం పచ్చని పల్లెటూర్లు. చెట్టు చూడండి ఎంత బాగుందో ముచ్చటగా. మొత్తం ఈ మర్రి చెట్లు ఎక్కువ ఉన్నాయండి, ఇది ఏ ఊరో తెలియదు కానీ. సో ఈ ఊరికి అయితే మర్రిపల్లి అని అయితే ఒక పేరు పెట్టచ్చు, ఎందుకంటే తాటి చెట్లు చూడండి, తాటి చెట్లు చాలా అందంగా ఉన్నాయి. మర్రి చెట్లు, మర్రి చెట్లు, తాటి చెట్లు. సో ఈ ఊరి పేరు వచ్చేసి పెద తాడి వలస. పెద తాడి వలస అనమాట ఊరి పేరు. సో అందుకే ఇలాగ ఉందేమో. సో ఇదేదో ఆఫీస్, గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీస్. ఏదో చాలా పెద్దగా ఉంది. మెర్సీ మిషన్ స్కూల్. సో స్కూల్ అయితే బాగుందండి చూడడానికి. మొత్తం చెట్లు చూడండి, తాటి చెట్లు ఎక్కువ ఉన్నాయి. తాటి చెట్లు. కాలేజీకి వెళ్తుంది అమ్మాయి. చాలా బాగుంది లొకేషన్, నాకు నచ్చింది. మర్రి చెట్లు, తాటి చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ ఊర్లో. సో రూట్ అయితే నాకు చాలా నచ్చింది. రూట్ అంటే రోడ్డు, అటు సైడ్ ఇంకొక రోడ్డు ఉంది, ఆ రోడ్డు అయితే అంత బాగోదంట. సో ఈ రోడ్డు బాగుంటుంది అనేసి అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ అతను చెప్పారు. సో అందుకనే మనం ఆ రూట్లో కాకుండా ఈ రూట్లోనే వెళ్తున్నాం మంచిగా. ఓహో, ఒక వెనక బండి మైలాన్. సో మైలాన్ అనేది ఐ డోంట్ నో, ఏదో బస్ ఇది మొత్తం. అదే ఏదో ఆర్గనైజేషన్ సంబంధించిన బస్ అనుకుంటా. మూడు బస్సులు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఏవో చింత చెట్లు లాగా ఉన్నాయండి. చింతనా ఇది? చింత చెట్లు వరుస పెట్టి చింత చెట్లు ఒక మూడు ఉన్నాయి. మళ్ళీ బస్సు వచ్చేస్తుంది. ఇంత రాంగ్ రూట్లో వస్తున్నాడు ఇడి పిచ్చి గాడిదడు. ఎంత రాంగ్ రూట్ అంటే అది వాడికి అర్థం కావట్లేదు. ఇదేదో పెద్ద ఆర్చే ఉంది. ఇది దాబా అంట, ఫ్యామిలీ రెస్టారెంట్ డాబా. పర్లేదండి, ఈ రూట్లో కూడా మనకి మంచి డాబాలు ఉన్నాయి. డాబాలో అరటి చెట్లు ఉన్నాయి. అరటి చెట్ల మధ్యలో మనం భోజనం చేయొచ్చు, అంటే అట్లా మధ్యలో కూర్చొని భోజనాలు చేయొచ్చు. అలా ఉంది డాబా, మంచిగా ఉంది. సో ఇదంతా అరసవెల్లి పోయే రూటు. ఈ రూట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేదో ఇక్కడ తగలబడిపోతుంది. లేదు తగలబెట్టేసినట్టు ఉన్నారు. ఏం లేదు చెత్త. బామ్మ పొద్దు పొద్దున్న ఎక్కడికో బయలుదేరిందనమాట, మొత్తం వెళ్ళిపోతుంది ఎక్కడికో. సో మనమైతే ముందుకు వెళ్దాం రండి. సో పచ్చని చెట్లు, ప్రగతిక మెట్లు అన్నారు కదా పెద్దలు. సో ఇది చింతకాయ వలస, గొలేగాము, సవరపల్లి. సో చాలా ఊర్లు అయితే ఉన్నాయి. ఆ ఊర్లన్నీ దాటుకుంటూ పోతున్నాం మనము ఇప్పుడు. సో ఈ ఊర్లో అయితే చాలా పచ్చగా ఉందన్నమాట ఊరు, నాకు చాలా నచ్చింది. ఆ లోపలికి చూసుకుంటే ఓన్లీ తాటి చెట్లు మాత్రమే ఉన్నాయి. సో మా జాతి ఎక్కువ, మేము ఎవరికి రానేమో అన్నట్టు అవి పెరుగుతున్నాయి అన్నమాట తాటి చెట్లు. చాలా ముచ్చటగా ఉంది చూడడానికి.
రోడ్డు లొకేషన్ అయితే నాకు చాలా నచ్చిందండి, బాగుంది. ఈ బస్సుడు కూడా రాంగ్ రూట్లో వస్తున్నాడు, డెడ్ లైన్ దాటుకుంటూ ఇవతలకు వచ్చేస్తున్నాడు. ఇక్కడే మనిషి ఇంత రావాల్సిన అవసరం ఏముంది? బస్సుడు దుమ్ము లేపుకుంటూ అక్కడ చూడండి, దూరంలో తాటి చెట్లు చాలా బాగుందండి. లొకేషన్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఎలాంటి లొకేషన్లో మీరు ట్రావెల్ చేయాలంటే అక్కడ దొరకవు, అక్కడ గోదావరి అక్కడ దొరుకుతుంది. నెక్స్ట్ శ్రీకాకుళం, విజయనగరం అండ్ వైజాగ్లో ఆర్కే బీచ్ అటు సైడ్ అయితే అటు కాదు, మన భీమిలి నుంచి ఆర్కే బీచ్ పోయే రూట్ అయితే ఒకటి ఉంది అటు పక్క నుంచి బీచ్ పక్కన. సో ఆ రూట్లో అయితే మీరు ఎలాంటి లొకేషన్ చూడవచ్చు, కానీ మరీ ఎన్ని చెట్లు అయితే ఉండవు, నరికేసి ఉంటారు ఆల్మోస్ట్. అటుపక్క ఉన్నాయండి భీమిలి నుంచి రుషికొండ, ఇదంతా ఏరియా అయితే కొద్ది చెట్లు ఉంటాయి. బస్సు వెళ్తుంటే గాలి ఎక్కువ తగిలేస్తుంది నాకు, హ్యాండిల్ వదులుతున్నప్పుడు ఊగేస్తున్నాను. సో అక్కడ ఏదైతే ఒక పంట ఉందండి, అది సో మొత్తం ఇక్కడ ఆవులు చూడండి, ఆవులు బొద్దు బొద్దుని మేసుకుంటున్నాయి. ఇంకా మాకెందుకు మీతోటి సంబంధం లేదు అన్నట్టు ఆవులు మేసుకుంటున్నాయి. సూర్యుడు మనకి ఎదురుగా పడుతున్నాడు కాబట్టి ఫోకస్ మొత్తం కెమెరా పైన పడుతుంది, మనకి కొంచెం ఫోకస్ తగ్గుతుంది. సో ఏం చేద్దాం, సూర్యుడు ఇటు పక్క తెప్పించాలంటే సాయంత్రం వరకు రాడు, నా మాట వెండు. నాకంటే ముందు డెంకాడండి, డెంకాడ్ అయితే మనం దాటుతున్నాము. సో అరవిందో బస్సులు అయితే వెళ్తున్నాయి ఇటు పక్క. శ్రీ వశిష్ట విద్యాకేతన్, సూర్యుడు ఇటు పక్క ఉన్నాడు, మనం ఇటు పక్క వెళ్ళిపోతున్నాము. సూర్యుడితో మనం పెట్టుకోలేము కదా, అందుకనే మనమే తీసుకుంటున్నాము. ఓహో, అరవింద బస్సులు వచ్చేస్తున్నాయి, నెంబర్ ఆఫ్ బస్సెస్ అన్నమాట ఈ రూట్లో. ఈ ఊరు ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో, పచ్చని పల్లెటూరు కదా, చాలా నచ్చింది నాకైతే. స్పీడ్ బ్రేక్ ఉంది, స్పీడ్ బ్రేక్ అబ్బా అది అట్లా ఉంటుంది స్పీడ్ బ్రేక్ అంటే. ఇక్కడ ఇంకో స్పీడ్ బ్రేక్ ఉంది, దీనికి తగ్గాల్సిందే మనము బ్రేక్. ఇది ఒక పల్లెటూరు అనమాట, పల్లెటూరు కానీ మంచి హైవే ఉన్నట్టుంది. మా జీవితం స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ పదులు తగులుకున్నాయి రా బాబు, స్పీడ్ బ్రేకర్లు అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఏం చేద్దాం చెప్పండి. మధ్య మధ్యన మనుషులు కూడా అడ్డుకొచ్చేస్తున్నారు రోడ్డుకి, ఏం చేద్దాం, ఏం చేయలేం కదా. సో అన్నీ సైలెంట్గా స్పీడ్ బ్రేకర్లో. లాస్ట్ టైం నేను విజయనగరం నుంచి పెందూరుకి వెళ్ళినప్పుడు ఇలాగే చాలా స్పీడ్ బ్రేకర్లు, ఇదే ఊరు అనుకుంటా ఈ రూట్లోనే వెళ్ళాను అనుకుంటున్నాను. సో ఇంత పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ అనేది నాకు ఇరిటేటింగ్ వస్తుంది, యాజ్ ఏ నాకే కాదు మోటో వ్లాగ్ చేసిన ఎవరికైనా ఇరిటేటింగ్ అనేది తప్పకుండా వస్తుంది అనమాట ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఉంటే. ఏంద్ర బాబు ఈ ఇంటర్సిటీ బస్సులు అనేసి అరవింద బస్సులు చాలా ఎక్కువ వస్తున్నాయి మనకి ఇక్కడ. ఇంటర్సిటీ మామూలుగా లేవు ఈ బస్సులు, ఏదో సంస్థకు సంబంధించి, ఏదో ఆర్గనైజేషన్ సంబంధించి బస్సులు అనమాట అవి. గో స్లో లేదంటే వితౌట్ టికెట్ ఫ్రీ టికెట్ వెళ్ళిపోవడమే. అయ్యా ఇంత స్పీడ్, పడిపోద్దా ఏమైనా అనిపించింది నాకైతే. ఆ బస్సు అంత అటర్ఫ్లాప్ బస్సు లాగా ఉంది రా బాబు, చూడండి లొకేషన్ ఎలా ఉంది. ఇదంతా ఖాళీ జాగాలు, మన కబ్జాదారులు చాలామంది కబ్జా చేస్తారు ఆల్మోస్ట్, ఇంకా కబ్జా చేసిన వాళ్ళ నుంచి కబ్జా చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారనమాట భూమి మీద. సో వాళ్ళ కంట్లో పడకుండా చూసుకోవాలి చాలామంది. ఇది చూడండి భూమి అయితే ఎవడో మరి మొత్తం గ్రీన్ మ్యాట్ వేస్తాడే, షూటింగ్లు చేస్తాడేమో ఇంకా గ్రీన్ మ్యాట్ వేసుకొని. సో గైస్ మనకు కొంచెం చింత చెట్లు, ఊరు మొత్తం చింత చెట్లే చూడండి, ఇవన్నీ చింత చెట్లే.
అటు పక్క నుంచి ఇటు పక్క రోడ్డుకి ఇరువైపులా ఆల్మోస్ట్ ఒక 50 చింత చెట్లు ఉంటాయండి దగ్గర దగ్గర. ఇదొక చింత చెట్టు. సో ఇక్కడ ఒక చింత చెట్టు ఉంది చూడండి. ఇదో వీడియోకి మధ్యలో ఇది ఇది చింత చెట్టు ఇది. మరి ఇంకా చెప్పుకోవడం ఏం లే కానీ ఇదన్నీ చింత చెట్ల వ్యాపారమే కానీ ఓహో రామచిలక సీతాకొక్క చిలక. సో ఈరోజైతే నేను ఫుల్ ఎగ్జైట్మెంట్ మీద ఉన్నాను. సో అక్కడికి వెళ్ళి ఆ ట్రైబల్ పీపుల్తో అయితే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాము. సో వాళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పండగలు, తర్వాత వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఎలా ఉంటారు. అంటే అక్కడ కరెంటు కూడా ఉండదంటండి. మరి కరెంటు ఉండకుండా ఎలా మెసులుతున్నారు అనేది పెద్ద టాస్కే కదా. సో ఈ వీడియోలో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చందకపేట ఎవరో అగ్గి పెట్టేశారు, మొత్తం పెంట మొత్తం కాలిపోతుంది. మొత్తం గడ్డి కుప్పలు అగ్గి ఏందిరా ఈ ఊరు మొత్తం ఎలాగా ఉందంటే మొత్తం చల్లని గాలి. మరి ఇక్కడికి బీచ్ ఎంత దూరమో తెలియదు కానీ మొత్తం బీచ్లో ఉండే గాలి ఎలాగైతే ఉంటుందో సముద్రం పక్కన ఊరు అలాంటి వాతావరణం అయితే ఉందండి. చల్లగా పొద్దు పొద్దున్నే కావిడి మోస్తున్నారు కొంతమంది, ఆవులు తీసుకెళ్తున్నారు కొంతమంది. మంచిగా ఉంది, నాకైతే నచ్చింది ఊరు. ఆల్మోస్ట్ బాగుందండి ఊరు. చూడండి తాటి చెట్ల వ్యాపారము ఇక్కడ మేమే మెజారిటీ, మాకంటే ఎవడు లేడు అన్నట్టు. మరి వందలు వందలు అనమాట, వందల తాటి చెట్లు పొలంలో. ఏటిది తాటి చెట్లు తోట అని చెప్పొచ్చు ఇదంతా. తాటి చెట్టు ఎక్కలేవు, తాటి కళ్ళు తాగలేవు, తాటి చెట్టు ఎక్కలేవు అన్నట్టు అలాగా చెప్పొచ్చు అనమాట ఇక్కడ ఉండే సిచ్యువేషన్. ఇంకో తాటి చెట్లు అయితే తాటి చెట్లు పాలెమని ఊరు పేరు పెట్టుకోవచ్చు కానీ వీళ్ళు మరి ఏంటో తాటి చెట్లు పాలెమని కాకుండా ఏదో ఊరు ఉంది దీనికి. స్పీడ్ బ్రేకర్లు ఎత్తి గుద్దుతున్నాయండి. పచ్చని పల్లెటూరు, ఐ లైక్ దిస్. ఆవులు ప్రశాంతంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇలాంటివి చూసినప్పుడే నాకు ముచ్చటేస్తుందండి, ఎందుకంటే మాకు కూడా ఆవులు ఉన్నాయి కదా. చాలా బాగుంటుంది అన్నమాట ఆవులుండే ఇది. కానీ ఒకటే విషయం ఏంటంటే దాన్ని చాలామంది పెంచుతారు కానీ సరిగ్గా చూడరండి. సరిగ్గా చూడడం అంటే అది ఒక కళ. సరైన టైంకి దానికి కుడితి పెట్టాలి, గడ్డి వేయాలి, దాని బాగోగులు చూడాలంటే అది కొద్దిగా టాస్క్, డైలీ లైఫ్లో టాస్క్ అనమాట. తాటి చెట్లు చూడండి, ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ తాటి చెట్లు, ఎర్రపూల చెట్లు. బాగుంది కదా లొకేషన్. మరి మీకేమని తెలియదు కానీ నాకైతే బాగా నచ్చిందండి. సో ఈరోజు మనకి లాట్ ఆఫ్ ఎనర్జీ అయితే కావాలి. సో ఏం చేద్దాం, లాస్ట్ ఆఫ్ ఎనర్జీ కావాలంటే ఏం చేయాలంటే సో టైం టు టైం ఫుడ్ తీసుకుంటే సో కంప్లీట్ ఎనర్జీ వీ కెన్ సేవ్ విత్ అవర్ హ్యాండ్స్.
సో మనకు ఫోన్ అయితే వస్తుంది, ఎవరో ఏంటి అనేది అయితే చెక్ చేసుకుందాం ఒకసారి. హోల్డ్ 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 స్టాప్ 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 హోల్డే హోల్డే హోల్డే.